అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీ మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండి అన్నాడు. అలా చంద్రబాబు నాయుడు ఈ రోజుకి ఎందుకు అడగలేకపోతున్నాడు? వాడు ఏం పని చేసిండని అడగను. వై నాట్ 175 అనేది ఎందుకు వాడు ప్రతి చేసిందని చెప్పిండు, చేసిండు. చంద్రబాబు చేయలేదు కాబట్టి అందుకే తిరగలేకపోతుండు, చెప్పలేకపోతుండు. ఇప్పుడు వాడు జగన్ ఏమంటుండు, న్యాయం జరుగుతుంది మీ ఇంట్లో న్యాయం జరుగుతుంది ఓటే అంటుండు, లేకపోతే వద్దంటుండు, ఒకటే మాట అది. మరి ఇప్పుడు జగన్మోహన్రెడ్డి గారు 175 గెలవాల్సిందని టార్గెట్ పెట్టుకున్నాం అంటున్నాడు, అసలు 175 సాధ్యమైతే అంటావా? 175 కాబట్టి కనీసం 130 నుంచి 140 కంపల్సరీ. వాడు ప్రతిదీ చేసిండు జగన్, ఇది చేయలేదు అనకూడదు. మరి చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులు ఉన్నాయి అక్కడ ఓడిస్తాం జగన్ అన్నాడు, అసలు కుదిరిద్దాం? ఏం లేదు, అవన్నీ ఉత్తమాటలే. అవన్నీ కుప్పంలోనే పోయినసారి డిపాజిట్ లేకుండా ఓడిపోయింది, ఇంకా ఇప్పుడు ఈసారి పులివెందులు, పులివెందులో 90,000 వస్తుంది మీద అటు జగన్కి, తిరుగులేదు అది. పోయినసారి 90,000 దాటింది, ఇప్పుడు వచ్చేది ఏముంది 90,000. వై నాట్ 175 వాడు 99% చేసిండు, ఇంకేం ఎందుకు రాడు? మరి ఇప్పుడు ఒక మాట, చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఒకసారి నన్ను నమ్మొచ్చు కదా చూడండి అని చెప్పేసి అంటున్నాడు. ఏం లేదు లేదు, ఆల్రెడీ నమ్మి 3 సార్లు నమ్మి ఆల్రెడీ మోసపోయారు 2014-19. ఇప్పుడు ఇంకేం లేదు, జగన్ కంపల్సరీ 175 వై నాట్ 140 నుంచి 50 వస్తాయి. జగన్ కంపల్సరీ అన్నగా, జగన్ ఒక్కడే కలిసి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయిగా. అన్ని పార్టీలు కలిసి వచ్చినా సింహం సింగిల్ వస్తుంది, వాళ్ళందరూ వచ్చినా జగన్ సోగన్ రావు సీట్లు. ఎప్పుడైనా సింహం సింగిల్ వస్తుంది, పొత్తులు పెట్టుకుని ఎన్ని వచ్చినా కానీ సింహం సింగిల్గానే వస్తుంది, ఖచ్చితంగా జగన్ గెలుస్తాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు కదా మనల్ని ఎవరు ఆపేది అన్నాడు పవన్ కళ్యాణ్. వాడు ఏం, పవన్ కళ్యాణ్ ఎన్నో చూస్తాడు వాడు, సైకో ఒక దత్తపుత్రుడు వాడు, ఎన్నెన్నో చూస్తాడు. వాడు మాటలు నమ్మితే పవన్ కళ్యాణ్ భీమవరం పోయినసారి భీమవరం డిపాజిట్లు రాడా, ఈసారి పిఠాపురం పోటీ చేస్తా వంగాగీతకు. ఆమె సీనియర్ మోస్ట్, ఇంతవరకు ఓటమి లేదు వంగాగీతకి, కంపల్సరీ వంగాగీత గెలుస్తుంది పిఠాపురంలో కూడా. మరి జగన్ ఈసారి తొక్కేస్తే పాతాలనికి అంటున్నాడు పవన్ కళ్యాణ్. అదేం లేదు, అవన్నీ అత్తమాటలు, అవన్నీ వాడు ఎన్ని చూస్తుండ్రు టైం పాస్కు. చంద్రబాబు నాయుడు అన్నాడు మీ ఇంట్లో పిల్లల్ని మీరు ఎంత మంది అన్నాను కానండి, మేము అందరూ కోటీసులు చేస్తాం మీ పిల్లలు. ఈసారి కూడా ఇంటికో ఉద్యోగం అన్నాడు, సూపర్ శిక్షణ ఒక బెంజికార్ అంటుండు, కేజీ బంగారం అంటుండు, అవన్నీ చేయలేదు కాబట్టి చంద్రబాబును నమ్మే ప్రసక్తే లేదు. వై నాట్ 175 అంటుండు కానీ 130 నుంచి 140 కంపల్సరీ.